శాంతి సంతోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాదు నిదర్శనం. కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం, కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం. నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం. నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం, నిరీక్షణ సమయం. ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మన జీవితంలో ఎలాంటి వాగ్దానాలను మనం సొంతం చేసుకోవచ్చో 91వ కీర్తనలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈనాడు అనేక మంది జీవితాలు యేసుక్రీస్తుకు బయట, అనగా నిజదైవం అనేటువంటి యేసుక్రీస్తును తెలుసుకోకపోవటం వలన అనేక సమస్యల్లో, అనేక శోధనల్లో, డిప్రెషన్స్లో అనేక మంది జీవిస్తున్నారు. దీనికి వయసుతో ఏ విధమైనటువంటి నిమిత్తం లేకుండా చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు, యంగ్స్టర్స్ వరకు మనం చూసినట్లయితే అనేక మంది ప్రతిదినం కూడాను మానసిక, శారీరక రుగ్మతలకు లోనైపోతూ వారికి దేవుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు ఆనందంతో గడపలేకపోతున్నారు. ఇది ప్రతినిత్యం, ప్రతిదినం మన యొక్క జీవిత విధానాల్లో మనం చూస్తూ ఉన్నాం. అది ఈ లోక ప్రభావం అయి ఉండవచ్చు, లేదా పోటీ ప్రపంచం అయి ఉండవచ్చు, లేదా ఒంటరితనం అయి ఉండవచ్చు. మరి ఒక కారణం, వారిని ప్రేమించిన వారు వారికి దూరం అవటం, ఎక్కువగా ప్రేమించిన వారు వారిని సడన్గా విడిచిపెట్టడం అనే అవే అంశాలు ఈ రోజున ప్రతి మనిషి జీవితాన్ని దుర్భరం చేస్తూ ఆత్మహత్యలకు, ఒంటరి జీవితానికి, డిప్రెషన్కి గురి చేస్తూ ఉన్నాయి. ఎవరైతే దేవుని యొక్క మాటలైనటువంటి ఈ హోలీ బైబిల్లో ఉన్న సత్యాలను చదివి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాలను వారికి ఇచ్చాడు. ఆ వాగ్దానాలను మనం అనుభవించటానికి ప్రతినిత్యం కనీసం ఒక అరగంట అయినా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక అరగంట అయినా సరే దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చదువుకోవాలి. అలా మీరు చదవటం వలన ఈ కార్యక్రమాన్ని వీక్షించి అనేక మంది, అయ్యా ఈ వాక్యాలను, ఈ సత్యాలను మేము నేర్చుకుంటూ మా జీవితాల్లో అనేక సమస్యల నుండి ఇప్పుడే బయటికి రావడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు, మా కొరకు కూడా ప్రార్థించండి అని మీలో అనేక మంది మాకు ఫోన్ చేస్తున్నారు. మేము వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలా మీరు కూడాను ప్రార్థన అవసరాలు, మీకు మా ప్రార్థన అవసరమనని గ్రహిస్తే తప్పనిసరిగా మీరు మాకు ప్రార్థన చేయమనని ఫోన్ చేయవచ్చు. ఈరోజున 91వ కీర్తన 14, 15, 16 వచనాల్లో దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాలను గురించి మనం తెలుసుకుందాం. దేవుడు తను ప్రేమించుచున్నాడు, దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు, గనుక నేను అతన్ని తప్పించదను అని చెబుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 16 దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఈ మూడు వచనాలు క్రీస్తును విశ్వసించినటువంటి వారి యొక్క జీవితాలలో దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప వాగ్దానాలు,
ఈ వాగ్దానాలను విశ్వాసంతో ప్రార్థనతో వారు అనుభవిస్తూ ఈ లోకంలో జీవించే ఒక జయకరమైనటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాము. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఎలాగా ఉండాలి? యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఎవడైనా సరే నన్ను ప్రేమిస్తే వాడు ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క వాగ్ఞలను గైకుంటారో వారు ఆయన్ను ప్రేమించిన వారిగా ఉంటారు. మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నామమును బట్టి మనము ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం. దేవుని యొక్క వాక్యం అలా సెలవిస్తూ ఉన్నది. ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారు ని ఆయన తన ప్రియ బిడ్డలుగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకు మనం ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి అనని ఒక్కసారి మనల్ని మనం విమర్శ చేసుకున్నట్లయితే, ఈ లోకంలో మనకు ఏ విధమైనటువంటి ఆశ్రయము లేని వారిగా ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు యొక్క నామమును ఎవరైతే ఆశ్రయిస్తారో విశ్వసిస్తారో వారందరికీ కూడాను శాంతి, సమాధానము, సంతోషము వారి జీవితాలలోనికి వస్తుంది. యేసుక్రీస్తు దగ్గరకు ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, ఎందుకంటే నేను మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాను. మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నా ప్రేమ ఏంటో మీకు తెలుసుకుంటారు. అంతేకాదు నా స్వభావం ఏంటో కూడాను మీకు తెలియాలంటే మీరు తప్పనిసరిగా నా యొద్దకు రావాలి, నాతో సహవాసము చేయాలి. మీలో అనేక మంది ఇంకా యేసుక్రీస్తుకి దగ్గరకు రాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆయన ప్రేమ కానీ, ఆయన స్వభావం కానీ, ఆయన మనల్ని క్షమించే విధానం కానీ, ఆయన మనలను దీవించే విధానం కానీ మీరు ఇంకా తెలుసుకొని వారిగానే ఉంటున్నట్లుగా మీరు గమనించాలి. ఈ కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తు తన యొద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అయితే నేను ఏం చేయాలి అంటారా? సింపుల్గా మీరు ఒక ప్రేయర్ చేయండి. యేసు ప్రభువా, నేను పాపిని, నాలాంటి వ్యక్తి కొరకై మీరు సిలువలో చనిపోయి నీ ప్రేమను వ్యక్తం చేశారు. నేను నీ బిడ్డగా ఉండాలని కోరుతున్నాను. నా పాపములన్నీ నీ రక్తములో కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. ఏ సింపుల్ ప్రేయర్. దీనికోసం మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఏమేమో చేయాల్సిన పని లేదు. నేను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆయన నామమును ఎరిగినటువంటి వారు ఆయన ప్రజలు అని ఆయన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. నెంబర్ 2, అయితే ఆయన ప్రజలుగా తీర్చిదిద్దబడినటువంటి వారి జీవితాలలో ఏ శోధనలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా సరే ఆయన వారిని తప్పిస్తాడట. వాక్యం చూద్దామా? యోహాను సువార్త 12:26. John 12:26 ఏమని చెప్తుందంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించవలెను. యేసుక్రీస్తుని వెంబడించాలట. నెంబర్ 2, అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును. అంటే యేసు ప్రభు ఎక్కడుంటాడో ఆయన ప్రజలు అంటే ఆయన సేవించేటువంటి వారందరూ అక్కడే ఉంటారట. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. బై ఫాదర్ విల్ హోనర్ హిమ్ అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తుని మనం ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో ఆయన వెళ్ళే ప్రతి స్థలానికి మనం వెళ్ళేవారిగా ఉంటాం. అంటే ఆయన వాక్యము మనకి ఏం చెబుతుందో, ఏం బోధిస్తుందో ఆ వాక్యాన్ని మనం విశ్వసించి ఆయన మార్గంలో నడిచేవారిగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తుంది. అప్పుడు మనలను దేవుడు ఘనపరుస్తాడట. అందుకనే కింగ్ డేవిడ్ ఏమంటున్నాడో చూడండి, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతను ఘనపరచెదను. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే ఎరిగి ఉన్నారో వారిని ఆయన ఘనపరుస్తాడు. ఎలా ఘనపరుస్తాడు వారిని? అంటే ఈ లోకంలో తన బిడ్డలుగా స్వీకరించి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఉంచుతాడు. వారికి శ్రమలు రావని కాదు, వారికి శోధనలు వారికి రావనని చెప్పటలేదు, కానీ నేను వారిని ఈ లోకములో కాపాడుతాను, వారిని అనేక సైతాను ఉరుల్లో నుండి పాపపు బంధకాల్లో నుంచి నేను వారిని రక్షించి మరలా ఆ పాపపు బంధకాల్లోనికి వెళ్లకుండా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారిగా వారిని నేను చేస్తాను అంటున్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా అండి? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట.
ఈ హృదయశుద్ధి యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణమిచ్చాడు కనుక ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన హృదయశుద్ధిని అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యం పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, అనగా ధ్యానిస్తారో, దాని ప్రకారం జీవిస్తారో, వారి జీవితం ఈ లోకంలో అద్భుతంగా ఉంటుంది. వారిని ప్రభు తన ఆత్మచేత నింపి ఈ లోకంలో అన్ని పరిస్థితులకు పైగా అందకుండా, ఏ సైతాను శోధనలకు వారు లొంగకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. కీర్తనకారుడు అంటాడు కదా, నేను జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు ప్రభు నన్ను లేవనెత్తి బండ మీద నా యొక్క పాదములను నిలిపాడు. ఇప్పుడు ఆయన నా నోట క్రొత్త కీర్తనను ఉంచాడు. అది స్తుతి పాటగా ఉంటుంది. నా జీవితాన్ని అద్భుతంగా మార్చినటువంటి దేవుని గురించి నేను క్రీస్తు అనే బండ మీద నిలబడి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాను అంటున్నాడు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో ఎవరైనా ఇలాంటి బంధకాల్లో పడిపోయి ఉన్నట్లయితే, ఇలాంటి పాపపు ఊపిలోని ఉన్నట్లయితే, మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇది మీకు ఒక మంచి అవకాశం కాదా? ఇలాంటి అవకాశాన్ని నువ్వు కాదంటే నువ్వు నష్టపోయే వ్యక్తిగా ఉంటావనని నేను చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే, నేను హృదయం అనే తలుపు దగ్గర, ప్రతి వ్యక్తి యొక్క హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తే నేను అతని జీవితంలోనికి వచ్చి అతని జీవితాన్ని ఆనందమయం చేసి ఉన్నతమైనటువంటి స్థలంలో నేను అతన్ని నిలబెడతాను, నేను ఘనపరుస్తాను అంటున్నాడు. గాడ్ విల్ హానర్ యు, మై డియర్ బ్రదర్. ఎంతకాలం ఈ లోకంలో పాపంలో ఉంటే నీకు ఘనత ఉండదు, నీ జీవితానికి శాంతి ఉండదు. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన మనల్ని అనేక గండముల నుండి, అనగా సాతాను యొక్క చిక్కులలో నుండి, మీ విరోధి అయిన అపవాది అని బైబిల్ చెప్తుంది. మనకు విరోధి ఎవరంటే మన చుట్టూన్న మనుషులు కాదు, కానీ మనకు విరోధి ఎవరంటే అపవాది. ఆ అపవాది అనేకులలో ప్రవేశించి మనకు విరోధంగా ఈ లోకంలో అది విశ్వ ప్రయత్నాలు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని మంట కలపాలనని, నిన్ను క్రీస్తుకు దూరం చేసి నిత్య నరకానికి తీసుకొని వెళ్ళాలనని వాడు చేయని ప్రయత్నం ఈ అంత్యదినాల్లో లేనేలేదు. అయితే ఆయనను ప్రేమించి, క్రీస్తును ప్రేమించి, ఆయన మార్గంలో నడిచేవారిగా ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు సాతాను నీ జోలికి రాదు. అందుకనే పరిశుద్ధులైనటువంటి పౌలు తన అనుభవాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు అతన్ని ఎలాగా కాపాడాడో బైబిల్లో మనం చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 3:11 2 తిమోతి 3:11 అంతికొయలోను ఇకోనియాలోను లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసను ఉపద్రవములను తెలుసుకునినవాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఎలాంటి శ్రమలు వచ్చాయో చూడండి. క్రీస్తు సువార్తను ప్రకటించి, క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించి, అనేక ఆత్మలను నిత్య రాజ్యానికి వారసులుగా చేసినటువంటి పౌలు భక్త మహాశయునికి ఎన్నో శ్రమలు సంభవించాయట. అయితే ఆ శ్రమలలో అతన్ని దేవుడు కాచి కాపాడాడంట. అతన్ని మరి బాధించేటువంటి శత్రువులు చేతిలో అతను ప్రాణం పోకుండా దేవుడు కాపాడాడట. మన ప్రభువు కాపాడే దేవుడు. తెలుసండి, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడట. ప్రియ సోదరి సోదరులారా, ప్రతినిత్యం అనేక మరి శోధనలతో, శ్రమలతో జీవితం మరి ముట్టడి చేయబడుతున్నది కదా. అగ్నిపర్వతం పేలినట్లుగా సమస్య ఏ కోణంలో నుంచి అయినా సరే నీ జీవితంలో పేలి నీ జీవితాన్ని నలిపివేస్తూ ఉన్నదా? అలా అయితే ఆశ్రయదుర్గమైనటువంటి యేసుక్రీస్తు, నీ కొరకు సిలువలో ప్రాణమిచ్చి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్న క్రీస్తు దగ్గరకు వస్తావా? అలా రావటానికి ఇంకొక అవకాశం కోసం ఎదురు చూడొద్దు. ఇదే మంచి అవకాశం. నన్ను ప్రభు తప్పించాడు అని పౌలు చెబుతున్నాడు. ఇతరుల సాక్ష్యాలు మన జీవితాలను ప్రభావితం చేయాలి కదా. భక్తుడైనటువంటి పౌలు చెబుతున్నాడు, నాకు వచ్చిన ప్రతి శ్రమలో కూడా ప్రభు నన్ను తప్పించాడు అంటున్నాడు. ఈనాడు అనేక శ్రమల్లో ఇరుక్కుపోయి అందులో నుండి సంవత్సరాలు గడిచినా సరే బయటికి రాలేని వారు ఎంతోమంది ఉన్నారు.
మనకు ఫోన్ చేసేటువంటి వారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తెలియక ఆ అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు నా జీవితంలో దుఃఖం చోటు చేసుకుంది. తెలియక నేను ఈ పని చేశాను, కోర్టు కేసులో ఉన్నాను. అయ్యో, నా భర్త నాకు దూరం అయిపోయాడు, నా కుటుంబం నాకు శత్రువులుగా మారిపోయారు అని రోదించే తల్లులు, తండ్రులు అలానే అనేక మంది ఉన్నారు. అవును, ఈ రోజున లోకం డబ్బును కోరుకుంటుంది కానీ మనిషి యొక్క ప్రేమను కోరుకోవట్లేదండి. కాబట్టి యేసు ఒక్కడే మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రేమ మనలోనికి వచ్చినప్పుడు మనం ఈ లోకంలో మనుషుల మీదే మన ప్రేమను పెంచుకునేవారిగా ఉండం. దేవునితో మన సంబంధాన్ని, దేవునితో మన యొక్క సాన్నిహిత్యాన్ని పెంచుకునేవారిగా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, అలానే ఇరుగు పొరుగు వారందరినీ కూడాను ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తూ అందరితో స్నేహభావం కలిగి యేసయ్య చెప్పినట్లుగా ప్రేమించండి, ప్రేమించబడండి అని చెప్పినటువంటి ఆ యొక్క వాక్యానుసారంగా మనం ఈ లోకంలో సంతోషంగా జీవిస్తాం. అంతేకాదు, ప్రభు ఆయన్ని ఇంకా శ్రమల్లో నుంచి తప్పించాడట. 2 తిమోతి 4:18 ఏమన్నా అంటే, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. పరలోక రాజ్యం చేరటం కొరకై నన్ను ఆయన రక్షించాడు, తప్పిస్తూ ఉన్నాడు. హిజ్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం చేరటం కొరకు ప్రభు నన్ను అనేక శోధనలో నుంచి తప్పిస్తూ, నన్ను రక్షిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు అన్నాడు. అందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ప్రి సోదరే, సోదరులారా, 91వ కీర్తనలో చివరి వచనాల్లో మనం ఈ మాటలు చూస్తున్నాం కదా, క్రీస్తుని ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఆయన ఆశ్రయించారో, వారి జీవితం ఎక్కడా ఇరుకుల్లో పడిపోయేదిగా ఉండదు. శోధనలో నుంచి, కీడులో నుంచి తప్పించే దేవుడు వారికి ఎప్పుడు సహాయంగానే ఉంటాడు. వారిని సర్పము కాటు వేసినా సరే యేసు ప్రభు చెబుతాడు కదా, మీరు వాటిని ఎత్తి పట్టుకుందురు అన్నారు. అంటే సాతాను శోధనల చేత వారు బందీకృతులు కారు, కానీ సాతాను యొక్క శోధనలను పైకెత్తి చూపేస్తూ క్రీస్తు మాలో ఉన్నాడు అని ఆయన ఈ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి వారిగా ఉంటారు. చివరి వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, 16వ వచనము, దీర్ఘాయుష్ చేత నేను అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచదును, ఐ విల్ షో మై సాల్వేషన్, నా రక్షణ అతనికి చూపించదును అంటాడు. చాలామంది ఈ లోకంలో జీవించాలి, ఎక్కువ కాలం జీవించాలి అని వాళ్ళు కోరుకుంటూ సహజమే. కానీ నిజమైనటువంటి జీవితం ఏంటంటే, దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు పంపించాడో ఆ పనిని పూర్తి చేసినప్పుడే మన యొక్క జీవితం యొక్క ఉద్దేశము సఫలం అవుతుంది. ఎంతకాలం జీవించేవో అనేటువంటిది ముఖ్యము కాదు, కానీ ఈ లోకంలో జీవించిన ఆ కొద్ది దినములైనా సరే, ఆ కొద్ది సంవత్సరములైనా సరే, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని లేదా జీవితం పరమార్థంగా చేసుకొని ఇతరులకు సహాయపడి ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించే ఆ మంచి మార్గంలో నడిపించగలిగిన ఆ కొద్ది జీవితం జీవిస్తే అది చాలండి. మొరే మెక్షైన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. అతడు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించాడు. మొరే మెక్షైన్ అనేటువంటి ఆ వ్యక్తి ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతకలేదు, లేదా 90 సంవత్సరాలు, కనీసం 50 సంవత్సరాలు కూడా బ్రతకలేదండి. అతను ఇంగ్లాండ్ దేశంలో ఒక చర్చిలో ఒక సామాన్యమైనటువంటి విశ్వాసిగా ఉండేవాడు. అయితే దేవుడు తను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు అతడు 100 గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు ఇంగ్లాండ్ దేశంలో. 100 సంఘాలను అతడు స్థాపించాడు. బ్రతికింది 28 సంవత్సరాలే, కానీ ఆ కొద్ది సంవత్సరాలు తన జీవితాన్ని ఈ లోకంలో ఎలా గడిపాడు అని మనం చూసినట్లయితే అతని జీవిత చరిత్ర చెబుతుంది. ప్రతిదినం కూడాను అతడు వేకువజామునే లేచేవాడు, ప్రార్థించేవాడు, బైబిల్ పఠనాన్ని కనీసం 1-3 గంటలన్నా చేసేవాడు. తర్వాత ఆయన బయలుదేరి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేవాడండి. కాబట్టి మొరే మెక్షైన్ కొద్ది కాలమే జీవించాడు, కానీ దేవుని నామాన్ని మహిమపరుస్తూ అతను చనిపోయాడు. దేవుడు నీకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు, అదేంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవిస్తాడు. నా రక్షణ అతనికి చూపెడతాను అన్నాడు. ఆయన రక్షణ అంటే యేసుక్రీస్తుని వారికి నేను చూపెడతాను అన్నాడు. యేసుక్రీస్తుని ఎవరైతే కనులారా చూస్తారో, ఆయన రక్షణను అనుభవిస్తారో, యేసుక్రీస్తు మార్గంలో నడుస్తారో, వారి జీవితం ఈ లోకంలో ఆనందంగా ఉంటుంది. వారి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆ దేవుని నిత్యరాజ్యంలో ప్రవేశించేవారిగా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా,
ఈ మూడు వచనాల్లో ఉన్నటువంటి సారాంశం, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన మార్గంలో నడవాలి, శోధనలో శ్రమలో కూడా ఆయన మీకు సహాయం చేస్తాడనని కీర్తనకారుడు చెబుతున్నాడు. జీవితం అంటే 100 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకటం కాదు, కానీ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబడాలి. నిన్ను నన్ను దేవుడు ఆయన కొరకు జీవించుట కొరకై మనల్ని ఈ లోకంలో పంపించాడు. అందుకే యేసుక్రీస్తుని మీరు తెలుసుకోవటం ద్వారా మీ జీవితం యొక్క ఉద్దేశాన్ని మీరు తెలుసుకుంటారు, ఆ నిత్యరాజ్యాన్ని చేరుకునే వారిగా ఉంటారు. ఒకవేళ మీ జీవితంలో ఇప్పటి వరకు కూడాను మీ జీవితంలో ఒక ఉద్దేశం లేని వారిగా జీవిస్తున్నట్లయితే, యేసు ప్రభువా, నేను కూడాను ఇలాగా ఈ లోకంలో నీ కొరకు జీవించే వ్యక్తిగా నన్ను దీవించు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన నేను మీ కొరకు చేస్తూ ఉండగా మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ప్రేమించేవారు నిన్ను వెంబడిస్తారనని, నీ ఉండే స్థలంలోనే ఉంటారనని, వారికి వచ్చే ప్రతి శోధనలో కూడాను నీవు జయాన్నిచ్చి ఉన్నతమైన స్థితిలో వారిని ఘనపరుస్తానని నీ కీర్తనకారుడు ద్వారా మాకు తెలియచేశారు. ప్రభువా, అనేక మంది ఈ ప్రోగ్రాం చూస్తున్నవారు జీవితాలు నాయన ఈ లోకంలో అర్థవిహీనంగాను, ప్రభువా, ఇంకా వారున్న స్థలంలోనే వారి జీవితాన్ని వ్యర్థం చేసుకునేవారిగా ఉన్నట్లయితే, నా ప్రియ సోదరి సోదరులందరికీ ఇప్పుడే నీ ఆత్మ ద్వారా వీరి హృదయాల్లో కదలికను మీరు దయచేయండి. నీ కొరకు జీవించి నిన్ను ప్రేమించి ఈ లోకంలో ప్రభువా ప్రతి సమస్యలోనూ శోధనలో జయమిచ్చే నీ వైపు చూసి నీ రక్షణ భాగ్యాన్ని స్వీకరించేవారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అనారోగ్యంతోనూ, ఆర్థిక సమస్యలతోనూ ప్రభువా, ఇంకా అనేక ఇతర సంబంధమైనటువంటి బాంధవ్యాలు తెగిపోయి కుటుంబాల్లో కలహాలతో కన్నీళ్లతో ఉన్నటువంటి వారిని ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతోటి వీరిని ఆదరించండి, సహాయం చేయండి. వీరి ఆధ్యాత్మిక జీవితాల్లో వికాసాన్ని, పురో అభివృద్ధిని మీరు దయచేయండి. వీరి దైనందిన జీవితంలో నీ ఆత్మచేత నింపబడి జీవించే సంతోషకరమైన, సమాధానకరమైన జీవితాన్ని వీరందరికీ ప్రసాదించమని, నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబం కొరకాయ, ప్రతి వ్యక్తి కొరకాయ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ అభిషేకము, ఆనందము, సంతోషము, సమాధానం వీరందరికీ దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. రాజుగావచ్చు వాడవు నీవేనయ్యా, రాజ్యాలనేలే మహారాజు నీవేనయ్యా, రాజుల రాజుగావచ్చు వాడవు నీవేనయ్యా, రాజ్యాలనేలే మహారాజు నీవేనయ్యా. యేసయ్యా మా యేసయ్యా మహారాజు నీవేనయ్యా, యేసయ్యా మా యేసయ్యా మహారాజు నీవేనయ్యా, మహారాజు నీవేనయ్యా, మహారాజు నీవేనయ్యా, మహారాజు నీవేనయ్యా, మహారాజు నీవేనయ్యా. రాజుల రాజుగా వచ్చు వాడవు నీవేనయ్యా, రాజ్యాల నేలే మహారాజువు నీవేనయ్యా. అక్రమాలకు అరాచకాలకు అంతే లేదయ్యా, అన్యాయాలకు అక్రమాలకు అరాచకాలకు అంతే లేదయ్యా. న్యాయం ధర్మం కనరాదయ్యా,
నీరాకకై వెచి ఉన్ననయ్యా, న్యాయం ధర్మం కానరాదయ్యా, నీరాకకై వెచి ఉన్ననయ్యా, నీరాకకై వెచి ఉన్ననయ్యా, నీరాకకై వెచి ఉన్ననయ్యా, నీరాకకై వెచి ఉన్ననయ్యా, నీరాకకై వెచి ఉన్ననయ్యా. రాజుల రాజుగా వచ్చు వాడవు నీవేనయ్యా, రాజ్యాలనేలే మహారాజు నీవేనయ్యా. కొరకై వచ్చినవయ్యా, నీతి రాజ్యం స్థాపించినవయ్యా, పాపి కొరకై వచ్చినవయ్యా, నీతి రాజ్యం స్థాపించినవయ్యా, వ్యాధులు బాధలు తీసినవయ్యా, కన్నీరంతా తుడిచి వేసినవయ్యా, వ్యాధులు బాధలు తీసినవయ్యా, కన్నీరంతా తుడిచి వేసినవయ్యా, కన్నీరంతా తుడిచి వేసినవయ్యా, కన్నీరంతా తుడిచి వేసినవయ్యా, కన్నీరంతా తుడిచి వేసినవయ్యా, కన్నీరంతా తుడిచి వేసినవయ్యా. రాజుల రాజుగా వచ్చు వాడవు నీవేనయ్యా, రాజ్యాలనేలే మహారాజ. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221980. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.